السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. صلہ رحمی. ఖురాన్ లో మరియు హదీసుల్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసిన పద్ధతుల ప్రకారం మనం చూసినట్లయితే కనుక ఇస్లామీ ఆరాధన మరియు జీవన పద్ధతుల్లో ఆరాధన తర్వాత ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది ఈ యొక్క శిలా రహమి. ఎవరికైనా సరే ఎక్కువ ఆరోగ్యం కావాలి అన్నా, ఎక్కువ రోజులు జీవించాలి అన్నా కూడా మీరు శిలా రహమిని స్థాపించండి అని చెప్పడం జరుగుతుంది. కతారహమి చేయొద్దని చెప్పడం జరుగుతుంది. శిలా రహమి అంటే ఏమిటి? శిలా రహమి అంటే మెరుగైన బంధుత్వం. బంధుత్వాన్ని పెంచుకోవాలి, బంధుత్వాన్ని పటిష్టం చేసుకోవాలి, మరి బంధుత్వాన్ని తెగదెంపులు చేసుకోవద్దు అని. అదేవిధంగా ఆస్తిపాస్తుల విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఇస్లామీయ ఆరాధనలన్నీ ఒక ఎత్తు ఈ యొక్క శిలా రహమికి మరి సంబంధించినటువంటి చట్టం మొత్తం ఒక రకంగా ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. నువ్వు ఇస్లామిక్ నాలెడ్జ్ ఎంత సంపాదించినా కూడా ఈ యొక్క ఆస్తిపాస్తుల యొక్క హక్కులు మరియు బంధుత్వ హక్కులు తెలుసుకోలేదు అంటే జ్ఞానం పూర్తిగా సంపాదించలేనట్లే. మరి ఈ యొక్క ఇస్లాంలో శిలా రహిమి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా కొన్ని విషయాలు చూసినట్లయితే కనుక ఇస్లాంలో అల్లాను ఆరాధించడం, అల్లా చెప్పినట్టు జీవించడం మొదటిదైతే, రెండవది శిలా రహిమి. బంధుత్వ సంబంధాల తెగతింపులకు దూరంగా ఉండండి అని 4వ అధ్యాయం 1వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తూ ఉన్నారు. బంధువుల యొక్క హక్కును వారికి ఇస్తూ ఉండండి అని చెప్పడం జరిగింది 17వ అధ్యాయంలోని 26వ వాక్యం. బంధువుల యొక్క హక్కు ఏంటి, ఖురాన్లో అల్లా చెప్పిన ఆ హక్కులు ఏంటి అనేది ఒకసారి మీరు ఖురాన్ చూడండి. ఇకపోతే అల్లా కలపమని ఉంచిన, ఆజ్ఞాపించిన వాటిని మీరు తెంచొద్దు, ఎవరైతే తెంచేస్తారో వారే శాపానికి అర్హులు. దేనికి? శాపానికి అర్హులు. వారి కోసం బహు చెడ్డ నిలయం ఉంది. శాపానికి అర్హులు, వారి కోసం బహు చెడ్డ నిలయం ఉంది. కలపమని ఉంచమని చెప్తే దాన్ని తెంచేస్తే గనక. ఇది 13వ అధ్యాయంలోని 25వ వాక్యం. ఇకపోతే అల్లా అర్ రెహమాన్ అర్ రహీం. అల్లా దయాశీలుడు, కృపాశీలుడు, కరుణామయుడు. అల్లా అల్లాహు అక్బర్. ఎవరైతే బంధువుల పట్ల రెహం చూపిస్తారో, మీరు గనక బంధువుల పట్ల ప్రేమ గౌరవ మర్యాదలు జాలి చూపిస్తారో వారిపై కూడా, ఎవరైతే చూపిస్తారో వారిపైన అల్లాహ్ సుబ్హానహు వతాలా రెహం ఉంటుంది. మరెవరైతే తెగతింపులు చేసుకుంటారో వారిపై అల్లా యొక్క ఆగ్రహం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇక తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా మెలగండి, అలాగే బంధువులను ఆదరించాలి, మర్యాదగా మాట్లాడాలి, జకాత్ ఇస్తూ ఉండాలి అని 2వ అధ్యాయం 83వ వాక్యంలో చెప్పడం జరిగింది. ఇకపోతే బంధువుల్లో ఎవరితో కూడా మనం గొడవలు పెట్టుకోకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు, అవమానపరచకూడదు, హేళన చేయొద్దు, మన మూలంగా కల్లోలం రేకెత్తించకూడదు. వాళ్ళు ఏమైనా చేస్తే మనం క్షమించడం కోసం ప్రయత్నించాలి. సలామును, అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాత్, సలామును వ్యాపింపజేయాలి, స్థాపించాలి. వీటన్నిటికీ కట్టుబడి ఉండటం కూడా అల్లా యొక్క ఆజ్ఞాపాలన. అల్లాని ఆరాధించడంలో ఇది కూడా ఒక భాగం. పాపకార్యాలు కనుక వాళ్ళు ఎవరైనా చేస్తే అక్కడ మాత్రం ఉపేక్షించేది లేదు, పాపకార్యాలను చేయొద్దని చెప్పాలి, చెడుని ఆపాలి. చెడుని ఆపటం కూడా బాధ్యతే. మంచి చేయమని చెప్పాలి, మషోరా ఇవ్వాలి, సలహా ఇవ్వాలి, వారిని ఆదుకోవడం కోసం ప్రయత్నించాలి. చెడులో కాదు, మంచిలో, మంచి కోసం. మరి దౌర్జన్యపు పనుల్లో ఎవరితో కూడా సహకరించకూడదు. 5వ అధ్యాయంలోని 2వ వాక్యం. మరి కతారహిమి అంటే ఎవరైతే బంధుత్వ తెగదింపులు చేసుకుంటారో అలా చేస్తే కనుక వారిపైన అల్లా యొక్క ఆగ్రహం ఇహలోకంలో, సమాధి జీవితంలో, ప్రళయ దినంలో, పరలోకంలో, నరకంలో ఏ విధంగా వారిపైన అల్లా యొక్క ఆగ్రహం పడుతుందో అది కూడా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలియజేయడం జరిగింది. దాని గురించి మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. అల్లా సుబ్హానహు వతాలా, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి సేవకులకు కురిపించండి వల్ల, అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా మీరు ఖురాన్ మరియు హదీసుల ద్వారా ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు ఇచ్చారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియజేయ ఇతర మా సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, అల్లా మాకు ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించండి వల్ల, అలా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావలసిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి వల్ల. ఆమీన్.